ఎలాగనిపించింది మూవీ? సినిమా అయితే పక్కా చూడాలి బ్రో, 100% చూడాలి. నెక్స్ట్ లెవెల్ మూవీ. మూవీ చూస్తే పక్క రేపు మాత్రం ఇంకొకసారి వచ్చేయాలి మూవీ. అలా ఉంది బ్రో, 100%గా చూడొచ్చు మీరు, నేను ఇస్తున్న గ్యారంటీ. నెక్స్ట్ లెవెల్ మూవీ. ఇంకా బ్రో హీరోయిన్ యాక్టింగ్ ఎలాగుంది మూవీ? హీరోయిన్ యాక్టింగ్ అయితే పర్లేదు కానీ హీరో యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రో, నెక్స్ట్ లెవెల్. అంతే, 1కి 2కి ఏమైనా తేడా ఉందా? చాలా తేడా ఉంది బ్రో, 1 1 2 2 దానికి దీనికి దీనికి అదే. అంటే ఇప్పుడు మన హర్రర్ మూవీస్ తెలుగులో చాలా వచ్చాయి, కాంచన చంద్రముఖి అరుంధతి, దాన్ని కాంచన 5 బ్రో, కాంచన 5 అంతే. చూసేయండి, ఎంజాయ్ చేసేయండి, కుమ్మేన్. డిమోటెడ్ 2 మూవీ చూసారు కదా? సినిమా అయితే నిజంగా చాలా మ్యాడ్నెస్ బ్రో. ఎంత బాగుందంటే లైక్ హర్రర్ అనేది చాలా బాగా చూపించారు క్లియర్గా. వెంజెన్స్ ఇస్ ద అన్హోలీ అనేది అసలు టైటిల్ ఈస్ యాప్ట్ ఫర్ దట్ అనమాట. ఐ రియల్లీ చాలా నాకు గూస్ బంప్స్ వచ్చాయి రియల్లీ సినిమా చూసినప్పుడల్లా. లైక్ హర్రర్ అయితే, హర్రర్కి అయితే 10/10 ఇస్తాను బ్రదర్ నేను. లైక్ యాక్టింగ్ కూడా, క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఐమ్ వెయిటింగ్ ఫర్ ద థర్డ్ పార్ట్ బ్రదర్. థ్యాంక్ యూ. డిమోటి 1 కన్నా 2 ఇంకా చాలా ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంది. 3 ఇంకా 3 కోసం వెయిట్ చేస్తున్నాను ఇంకా చాలా మంది. ఇంకా 2 ఎంత సస్పెన్స్ ఇస్తే ఇంకా 3 ఇంకెంత సస్పెన్స్ కూడా చూస్తున్నాను. తేడా అంటే కంపేర్ చేస్తూ ఉంటే ప్రజెంట్ గ్రాఫిక్స్ పరంగా ఇది కొద్దిగా బాగుంది బ్రో నన్ను అడిగితే. సో మనం చూడొచ్చు, దానికన్నా బెటర్ ఉంటుంది ఇది. ఆర్ఆర్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగుంది. 1కి మించి సినిమా అన్నట్టుగా ఉంది. ఇంగ్లీష్ హర్రర్ మూవీస్ ఎన్నో చూసాం, వాటికి మించి తెలుగులో కూడా చాలా హర్రర్ కామెడీ సినిమాలు వచ్చాయి. ఫుల్ లెంగ్త్ హర్రర్ మూవీ చాలా బాగుంది. ప్రతి సీను అందరినీ ప్రేక్షకులు విపరీతంగా భయపెట్టేలాగా ఉంది. ఇందులో హీరోయిన్ యాక్షన్ అంతా చాలా బాగుంది, స్టోరీ కంటెంట్ కూడా చాలా బాగుంది. అలాగే వాటికి మించి అంత వేరే నెక్స్ట్ లెవెల్ అని ఉంటాం. ప్రతి సీను ఒక సీన్ మించి ఇంకో సీన్ అన్నట్టుగా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. చాలా హర్ర ఫుల్ లెంగ్త్ హర్రర్ మూవీగా బాగుంది. మనం అర్థం చేస్తాం. సినిమా పార్ట్ 3 ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? పార్ట్ 3 ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే సార్. హీరోయిన్ ఎక్సలెంట్ అబ్బా, హీరోయిన్ బాగా చేసింది, చాలా చాలా బాగా చేసింది తనైతే మాత్రం. ఇంకా చెప్పడానికి ఇంక ఇలాంటి సినిమాలో కామెడీ ఎక్స్పెక్ట్ చేయకూడదు కాబట్టి బాగుంది సినిమా అయితే. నైస్. క్లైమాక్స్లో విలన్ దగ్గరికి వచ్చినప్పటికి చాలా బాగుందని అనిపించింది. అతను చాలా థ్రిల్లర్గా, అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మంచి క్లైమాక్స్లో పెట్టి ఆపారు. చాలా బాగుంది, వండర్ఫుల్గా ఉంది. థర్డ్ కోసం అయితే ఎగర్లీ వెయిటింగ్ ఫర్ యూ, ఫర్ మీ. ఉందండి, రెగ్యులర్ హర్రర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా తీశారు కాన్సెప్ట్తోనే. చాలా బాగుంది, చాలా బాగుందండి, వెరీ గుడ్. హీరో హీరోయిన్ యాక్టింగ్ సూపర్ అండి, హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగా చేస్తుంది. పార్ట్ 3 ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తాను అండి, వస్తే చాలా బాగుంటుంది. ఉన్నాయండి, బాగానే తీశారండి. బాగుంది బ్రో మూవీ, చాలా బాగుంది. హర్రర్ అది బాగా తీశారు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది పార్ట్ 3. హీరో హీరోయిన్ ఎలా చేశారు? ఎస్పెషలీ హీరోయిన్ గారు చాలా బాగా చేశారు. షీ డిడ్ ఏ ట్రెమెండస్ జాబ్. పార్ట్ 3 కోసం వెయిటింగ్ చేయొచ్చు? ఎస్, వెయిట్ చేయొచ్చు.